Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇక్కడ ముద్దు అక్కడ వద్దు పవన్ తో బీజేపీ డబుల్ గేమ్. జనసేన పార్టీకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో బలమైన ఓటు బ్యాంకు ఉంది. కానీ తెలంగాణలో ఈసారి ఎలాగైనా అధికారం చేపట్టాలని ఉవ్వళ్లూరుతున్న బీజేపీ అక్కడ జనసేనను చాలా లైట్ తీసుకుంది. అదే సమయంలో ఏపీలో మాత్రం జనసేనతో జత కలిసి పోరాడాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ జనసేనల మధ్య పొత్తు ఉంది. అయితే ప్రధాని మోదీ సైతం ఆంధ్రాలో పవన్ కళ్యాణ్కు త్వరలోనే రోడ్ మ్యాప్ ఇస్తామని, పొత్తులపై తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని విశాఖ పర్యటన సందర్భంగా సలహా ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. ఇటీవల కాలంలో తెలంగాణలో అసెంబ్లీకి పోటీ చేసే తమ అభ్యర్థుల జాబితా అంటూ జనసేన 32 మంది పేర్లను ప్రకటించింది. త్వరలోనే మిగిలిన నియోజకవర్గాలకు సైతం తమ అభ్యర్థులను ప్రకటిస్తామని కూడా ఆ పార్టీ తెలియజేసింది. అంటే తెలంగాణలో జనసేన బీజేపీల మధ్య పొత్తు లేనట్లే భావించాలి. అప్పుడు తెలంగాణలో ప్రభుత్వం వ్యతిరేక ఓటు చీలిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. మొదటి నుంచి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో సన్నిహితంగా మెలిగే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒంటరిగా పోటీ చేయడంతో టీఆర్ఎస్ పార్టీకి ఒకంత మేలు చేసినట్లు అవుతుంది. ఇప్పటికే ఏపీలో భారతీయ జనతా పార్టీతో మిత్రపక్షంగా వ్యవహరిస్తున్న జనసేన తెలంగాణలో మాత్రం ఒంటరిగా పోరుకు సిద్ధం అవడం పలు అనుమానాలకు దారితీస్తోంది. దీంతో రానున్న రోజుల్లో ఏపీలో సైతం బీజేపీతో తెగదెంపులకు సైతం వెనకాటం లేదని పార్టీ వర్గాల సమాచారం. ఏపీలో తమతో పొత్తు ఉంటుందనే భారతీయ జనతా పార్టీ పెద్దలు వైసీపీతో కూడి సఖ్యతగా మెరగడం పవన్కు ఏమాత్రం రుచించడం లేదని జనసైనికుల వాదన. పైగా వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును దూరం పెట్టి ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడం ద్వారా వైసీపీకి మేలు చేసే విధంగా భారతీయ జనతా పార్టీ పెద్దల వ్యవహారం ఉందని, బీజేపీ వైసీపీల మధ్య లోపాయికారి ఒప్పందం ఉండబట్టే వారు పవన్ కళ్యాణ్ను అడ్డుపెట్టుకుని ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడానికే ఈ పన్నాగం అంతా అని జనసేన వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఒక జాతీయ పార్టీ మరొక ప్రాంతీయ పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడు ఆ పొత్తు ఆ రెండు పార్టీల్లో పోటీ చేసే అన్ని ప్రాంతాలకు వర్తిస్తుంది. అలా కాదని ఆంధ్రాలో ఒకలా తెలంగాణలో వేరొకలా ఉంటే మాత్రం ఆయా పార్టీలకు ఎంతమేరకు లబ్ధి చేకూరుతుంది అనేది మిలియన్ డాలరీల ప్రశ్నే.